నాగర్కర్నూల్ ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇపపువ్వు సేకరణకెళ్లిన గిరిజన మహిళలపై అటవీశాఖ అధికారులు దాడి చేయడాన్ని ఆమె ఖండించారు. గిరిజన మహిళలపై దాడిని నిరసిస్తూ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగాయి గిరిజన సంఘాలు. అటవీశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజనుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. చెంచుపలుగుతాండా, శంకరాయగుట్ట, మన్నన్నూరు గిరిజనుల మీద ఫారెస్ట్ అధికారులు దాడి చేసి విపరీతంగా కొట్టడం జరిగింది. ఆ దాడిలో తలలు పగిలినాయి, కాళ్ళు విరిగిపోయినాయి. మహిళలను అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ తీవ్రమైనటువంటి దెబ్బలు కొట్టేశారు. చాలామంది అస్వస్థత పాలైనరు. గిరిజనులు ఈరోజు అటవీ ప్రాంతంలో అటవీ ఉత్పత్తులు సేకరణకు వెళ్ళారు. వాళ్ళు ఏవి పొరపాటు చేయలేదు, ఏది స్మగ్లింగ్ చేయలేదు. కానీ ఫారెస్ట్ అధికారులు అకారణంగా అక్కడికి వెళ్ళి నిద్రపోతున్నటువంటి వాళ్ళను 2 గంటలకు నిద్ర లేపకుండా ఎక్కడ పడకుండా ఎక్కడనే వాళ్ళని విపరీతంగా కొట్టడం జరిగింది. గాయాల పాలైనటువంటి గిరిజనులంతా హాస్పిటల్ పాలైనరు. ఇప్పుడు మేము గిరిజన సంఘంగా ఈరోజు మన్నన్నూరు చెక్పోస్టు దగ్గర రాస్తారోకు చేసి ఈరోజు గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పి అందరం గిరిజనులం అందరం కూడా ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏదైతే గిరిజనులను గాయపరిచినరో కొట్టినరో అధికారుల మీద, వాళ్ళు వెంబడి వెళ్ళినటువంటి ప్రైవేట్ వ్యక్తుల మీద సస్పెన్షన్ వేటు విధించాలి. దాంతోపాటు గిరిజనులకు వైద్య పరీక్షలు మొత్తం ప్రభుత్వమే, పరీక్ష అధికారులు ప్రభుత్వమే వైద్య ఖర్చులు మొత్తం భరించి మెరుగైనటువంటి వైద్యం చేయించాలి. భవిష్యత్తులో గిరిజనుల మీద దాడులు జరగకుండా నివారించాలి. అటవీ ఉత్పత్తులు సేకరించడానికి గిరిజనులకు హక్కు ఉంది. ఆ హక్కును ఎవరూ కాలరాయకూడదు. ఈరోజు గిరిజనుల మీద అధికారులు, ఫారెస్ట్ అధికారులు ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తున్నారు. ఆ దాడులను మేము ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. నాగర్కర్నూల్ జిల్లా మన్ననూరు అటవీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇపపువ్వు సేకరణకు వెళ్లిన గిరిజన మహిళలపై అటవీ శాఖ అధికారులు దాడి చేయడం కలకలం రేపుతోంది. ఇపపువ్వు సేకరణకు వెళ్లి సేద తీరుతోన్న అచ్చంపేట మండలం చెంచుపలుగు తండా గుంపన్పల్లి గ్రామాలకు చెందిన గిరిజన మహిళలను చితకబాదారు అధికారులు. కొంతమంది మహిళలు భయంతో పరుగులు తీశారు. గాయపడ్డ వారిలో 4 మహిళల పరిస్థితి విషమంగా ఉంది. ఫారెస్ట్ అధికారుల దాడిపై తీవ్ర ఆగ్రహానికి గురైన బాధిత కుటుంబాలు మన్ననూరు బేస్ క్యాంప్ పై దాడికి పాల్పడ్డారు. అటుగా వస్తున్న అటవీ శాఖ సిబ్బందిపై దాడికి ప్రయత్నించడంతో వారు పారిపోయారు. మహిళలపై దాడికి దిగిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు గిరిజనులు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.